अंदर की नमस्कार अभी मुझे मे पीच ब्लैसी वाडी मा इधर आक्रीन डाडी राजेंद्र प्रसाद गार अगे राव रमेश गार थैंक यू सो मच सर मेर राव वाले का अंदर की युवर काफिडेंस इतना थिटर्स रावचन सो चला चला थैंक यू फर् योर ब्लैसी अंड फर् योर सपोर्ट अंड इपड़े सांग चूस चला चला नॉस्टैल्जिक फीलिंग हैप्पीनेस मल्ल थिएटर्स ओपन अभी आ फीलिंग अभी मटल्लो एक्सप्रेस सो हैप्पी टू बी बैक इन थिएटर्स अंड अलागे थिएटर मैनेजमेंट वाल चला चला केयर तस्क्री चूंर अंदर सीट सीट मध्य गैप सोशल डिस्टेंसिंग नॉर्म पाटिस्तू अलागे सैनिटाइजेशन वालू टेकिंग प्रॉपर केयर सो ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి ప్లీజ్ కమ్ టు థియేటర్స్ థియేటర్స్ దయచేసి రండి మీకు మీ సేఫ్టీ మాకు మా బాధ్యత దాని తగ్గట్టుగానే బాధ్యతలకి వాళ్ళు దే టేకింగ్ ఇట్ అప్ అండ్ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సో ప్లీజ్ థియేటర్స్కి రండి మీరు వచ్చి మాకు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి దట్స్ వన్ హ్యూజ్ రెస్పెక్ట్ దట్స్ వన్ హ్యూజ్ రిక్వెస్ట్ రెస్పెక్ట్ సారీ రిక్వెస్ట్ అండ్ సోలో బతికే సో బెటర్ సినిమా దగ్గరికి వస్తే వెరీ వెరీ హ్యాపీ మాకు ఫస్ట్ టైం నేను ఎస్విసిసి ప్రొడక్షన్స్లో చేస్తున్నాను మా ప్రసాద్ గారితో మా ప్రసాద్ గారికి నాకు ఎప్పటి నుంచో పరిచయం బట్ ఫస్ట్ టైం ఆయనతో సినిమా చేస్తున్నాను సో చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు ఒక మంచి ఫీలింగ్ ఓకే ఇక్కడ నాకు ఒక వేరే వాళ్ళతో చేస్తున్నాను ఇప్పటిదాకా నేను ఆల్మోస్ట్ బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళతో చేశాను బట్ బాపి అని నాకు ఎప్పటి నుంచో పరిచయం అండ్ అలాగే ప్రసాద్ గారు ఎప్పటి నుంచి పరిచయం సో వాళ్ళతో చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ మోర్ లైక్ హోమ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు థ్యాంక్ యూ ఒక ఫ్యామిలీ మెంబర్స్తో సినిమా చేస్తున్నట్టు అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దట్ వార్మ్ ఫీలింగ్ అండ్ అలాగే బాపి అన్న కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తూ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాకి ఎంత అవసరమో ఒక ఈ సీన్కి ఎంత ఎలాగ ఎంత గ్రాండర్గా తీయచ్చు అని చెప్పేసి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీపించారు సో చాలా చాలా థ్యాంక్స్ అండ్ తమన్ వారు ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ బట్ నాకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కానీ సినిమా దగ్గరికి వచ్చేసరికి సినిమాకి ఎంత మంచి ఆల్బమ్ ఇస్తారంటే అది నేను చెప్పాల్సిన అవసరం లేదు యూ కెన్ సీ మా ట్రాక్ రికార్డ్ ఉంది కొన్నిసార్లు సినిమాలు వర్కౌట్ అవ్వచ్చు బట్ సినిమాలు వర్క్ ప్రతిరోజు పండుగ అయితే సినిమాతో పాటు మ్యూజిక్ కూడా బాగా వర్కౌట్ అయింది నేను అలాగే ఈ సినిమా దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ సాంగ్స్ ఇప్పుడు ఇవాళ రిలీజ్ అయిన సాంగ్ సహా అన్ని చాలా బ్యూటిఫుల్ రెస్పాన్స్ వచ్చింది అదిరిపోయి మ్యూజిక్ ఇచ్చాడు సో తమన్ నన్బా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ హోప్ యు బికమ్ ఐ హ్యూజ్ అండ్ బిగ్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ నాట్ ఓన్లీ ఫర్ ఆర్ లాంగ్వేజ్ ఫర్ పాన్ ఇండియా మ్యూజిక్ లెవెల్లో నువ్వు పాన్ ఇండియా లెవెల్లో నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ అండ్ లవ్లీ ఆల్బమ్ ఫర్ సోలో బతికే సో బెటర్ అండ్ అలాగే లిరిసిస్ట్ రఘురామ్ గారు అండ్ కాసల శ్యామ్ గారు కాసల శ్యామ్ గారు ఇంతకుముందు నా సినిమాలు చాలా వరకు రాశారు సో ఈ సినిమాకి ఒకేసి పోమాకి అమృత అని చెప్పేసి ఒక మంచి క్యాచీ ట్యూన్కి లిరిక్స్ రాశారు చాలా బాగా రాశారు నేను చాలా ఎంజాయ్ చేశాను సార్ షూటింగ్ చేసినప్పుడు అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు అండ్ రఘురామ్ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ నాకు నాకు వినిపించిన సార్ నాకు లిరిక్ సుబ్బు వినిపించాడు నో పెళ్ళి దాని తల్లి అని రఘు సూపర్ వెరీ వెరీ క్యాచీ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దాన్ని మేము ఒక చిన్న లిరికల్ వీడియోలా చేసాం అండ్ ఆ లిరికల్ వీడియోలో వరుణ్ అండ్ రానా వాళ్ళిద్దరూ మాకు సపోర్ట్ చేస్తూ వాళ్ళిద్దరు కూడా దే టుక్ అప్ ఓన్ ద సాంగ్ అండ్ ఆ సాంగ్లో వాళ్ళు యాక్ట్ చేశారు చిన్న లిరికల్ వీడియోలో సో థ్యాంక్స్ టు బోత్ వరుణ్ అండ్ రానా అండ్ అలాగే ఈ సాంగ్ని మేము నితిన్కి డెడికేట్ చేసాం ఆ టైంలో తను పెళ్ళి అవుతుంది కాబట్టి అండ్ తన ఆ సాంగ్ తనే లాంచ్ చేశారు సో థ్యాంక్స్ టు నితిన్ ఆల్సో ఫర్ దాట్ సో ఈ ముగ్గురు దో దే ఆర్ బిగ్ స్టార్స్ బట్ స్టిల్ మా సపోర్ట్కి వచ్చి మాకు సపోర్ట్కి వచ్చి హెల్ప్ చేశారు రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద త్రీ ఆఫ్ దెమ్ థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ రానా అండ్ నితిన్ అండ్ ఈ సినిమా డైరెక్టర్ సుబ్బు వెరీ వెరీ అంబిషియస్ వెరీ డిటర్మైన్డ్ అండ్ చాలా చాలా కన్విక్షన్తో పనిచేశాను సినిమాకి తను చెప్పినప్పుడు కథ ఫస్ట్ టైము
చాలా 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 కసిగా చెప్పాడు అండ్ హీ డిడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ వర్క్ చేశాడు అని అంటే ఒక సినిమాకి ఒక 4-5 మంత్స్ ప్రీ ప్రొడక్షన్ చేస్తూ తను కావాల్సింది ఎలాగైనా తన డైరెక్టర్ నుంచి ఐ మీన్ ఒక యాక్టర్ నుంచి అండ్ ప్రొడ్యూసర్స్ని కన్విన్స్ చేసుకుంటూ తీసుకొచ్చాడు సో శుభు యు హావ్ వెరీ వెరీ లాంగ్ జర్నీ తను నాతో అంటే నేను 5 సినిమాలు చేసి నేను మా ఊరు వెళ్ళిపోతానండి అని 5 కాదు నువ్వు 50 సినిమాలు చేయాలి ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ సెల్ఫిష్గా ఆలోచించుకో ఇండస్ట్రీ గురించి ఆలోచించు ఇండస్ట్రీలో ఇలాంటి డైరెక్టర్స్ ఉంటే చాలామంది లైఫ్ ఇస్తావు ప్లీజ్ ఐ బిలీవ్ దట్ ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్ అండి చాలా బాగా అంటే ఒక మంచి పాయింట్ని ఎంటర్టైనింగ్గా చెప్తూ ఒక మంచి ఎమోషన్స్ని పండిస్తూ బాగా తీస్తావు సో 5 సినిమాలు కాదు 50 సినిమాలు చేయాలి ఓకే తెలుగు సినిమాలు సో థ్యాంక్ యూ సో మచ్ శుభు ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారితో సుప్రీం తర్వాత మళ్ళీ నాకు మంచి ఎనర్జీ ఇచ్చారు నాకు సెట్స్లో ఉన్నప్పుడు నాకు మా డాడీ అండ్ అలాగే రావ రమేష్ గారు ప్రతిరోజు పండుగ తర్వాత సుబ్రహ్మణ్య ఫస్ట్ ఇయర్ తర్వాత ప్రతిరోజు పండుగ తర్వాత మళ్ళీ ఇప్పుడు సో ఐ హోప్ అండ్ విష్ దట్ ఆర్ సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రాలేదా ఓకే సో అనంత్ గారు హ్యాస్ డన్ అమేజింగ్ చెప్పింది అని మాకు ఫస్ట్ పోస్టర్ నుంచి ఆ క్యూరియాసిటీ తీసుకొస్తుంది మంచి మంచి డిజైన్స్ ఇచ్చారు సో రియలీ థ్యాంక్ఫుల్ టు అనంత్ గారు ఫర్ గివింగ్ అస్ అ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ అలాగే మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ గారు చాలా బాగా చేశారు ఇక్కడ స్టేజ్ నుంచి అన్నీ బాగా చేసుకుంటూ వచ్చారండి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆడియన్స్ నవీన్ ఎడిటర్ తను నెక్స్ట్ ఆడియన్ ఎడిటర్ ఐ నోన్ హిమ్ బిఫోర్ వి బిగ్ మ్యాన్ ఎడిటర్ అండ్ చాలా బాగా చేశారు మా సినిమాకి అండ్ కమింగ్ టు ఆడియన్స్ ప్లీజ్ దయచేసి మర్చిపోయింది సార్ అండ్ ఈ సాంగ్ దగ్గరికి వచ్చేసరికి శాస్త్రి గారు లిరిక్స్ రాశారు సో రియలీ ఒక రెవల్యూషనరీ లాగా ఉండాలి అని చెప్పేసి రెవల్యూషనరీ లిరిక్స్ లాగా ఉండాలని చెప్పేసి సుబ్బు అడిగితే నేను రాస్తాను కదా అని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు అండ్ ఆ లిరిక్స్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉన్నాయి సో రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు సీతారాం శాస్త్రి గారు ఒక మంచి క్యాచీ ట్యూన్కి అద్భుతమైన లిరిక్స్ రాశారు సో థ్యాంక్ యూ సో మచ్ శాస్త్రి గారు సార్ యా చాలా అయిపోయిందండి స్టేజ్ మీద మధ్య చాలా మర్చిపోయాను సో శాస్త్రి గారికి చాలా థ్యాంక్స్ అండి అండ్ ఈ సినిమా ఓటీటీయా థియేటర్ అని చెప్పేసి మేము అందరం అనుకుంటా ఉన్న టైంలో సరే ఒక Z5 వాళ్ళు ముందుకొచ్చి మేము ఈ సినిమా ఫస్ట్ కాపీ బేసి మేము తీసుకుంటాం మేము ఓటీటీలో చేస్తామని చెప్పి అన్నారు బట్ నేను బాపీ గారు ప్రసాద్ గారు రిక్వెస్ట్ చేసాం ఒకవేళ థియేటర్స్ ఓపెన్ అయితే ఆ టైంలో మీరు మాకు సపోర్ట్ చేసి థియేటర్స్ రిలీజ్ చేయండి అని చెప్పేసి అండ్ కరెక్ట్గా మేము ఫస్ట్ కాపీ సబ్మిట్ చేసే టైంకి థియేటర్స్ కూడా ఓపెన్ అయినాయి జియో వచ్చింది సో వెంటనే వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసి మేము ఏమన్నా రిక్వెస్ట్ చేసినా మేము ఏం మాట్లాడినా కానీ వాళ్ళ టీంతో పాటు వాళ్ళంతా డిస్కస్ చేసి వాళ్ళు సరే థియేటర్స్కి వెళ్దాం క్రిస్మస్ రోజున రిలీజ్ చేద్దాం అని చెప్పేసి అన్నారు సో రియలీ థ్యాంక్ఫుల్ టు జీ స్టూడియోస్ ఫర్ రిలీజింగ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ నభా విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ సచ్ అన్ అమేజింగ్ కోస్టార్ అండ్ చాలా చాలా బాగా చేశారు మీ ఎనర్జీ తోటి అండ్ విత్ ఆల్ యువర్ బ్యూటీ ద మూవీ ఇస్ గాన్ గివెన్ ద క్యారెక్టర్స్ క్యారెక్టర్ చాలా మంచి ఒక షేప్ వచ్చింది సో థ్యాంక్ యూ సో మచ్ నభా సారీ నేను తప్పులు మాట్లాడితే చాలా రోజులు అయిపోయాను కదా అండ్ చాలా యాంగ్జైటీతో ఉంది ఎలా ఉంటుందో ఏంటో అని అది పైగా థియేటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్ని ఎక్కడో ఏదైనా హోటల్లో పెడదామని చెప్పి అనుకున్నాం బట్ జనాలకు మనం ఏం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి థియేటర్లోకి రావాలని సో మళ్ళీ థియేటర్లో పెట్టాం అండ్ ఐ లైక్ టు థ్యాంక్ పీవీఆర్ ఫర్ దాట్ ఫర్ గివింగ్ దట్ పర్మిషన్స్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ అండ్ ఏదైనా తప్పులు చేసినందుకు క్షమించండి సారీ థ్యాంక్ యూ